అమ్మా మీ పేరు? కావ్య. ఎక్కడి నుండి వచ్చారమ్మా? విజయవాడ. విజయవాడ. ఇంతకుముందు ఎప్పుడైనా అటెండ్ అయ్యారా ఇటువంటి మెగా జాబ్ మేళాకి? లేదు సార్, అవ్వలేదు. ఏంటి మీ క్వాలిఫికేషన్? ఏంటి? ఎంబీఏ. హెచ్ఆర్. ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ? ప్లేస్మెంట్స్ ఉన్నాయి సార్, ఒక 15-20 ఇప్పుడే చూస్తున్నాను. రిజిస్ట్రేషన్ చేసుకున్నారా మీరు? రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకున్నాను సార్. ఎట్లా ఉంది అరేంజ్మెంట్స్? అన్నీ ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి సార్. అనుకున్నారా ఇంత త్వరగా మంగళగిరిలో ఇటువంటి జాబ్ మేళా పెడతారని మీరు? ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఏ విధంగా యూజ్ అవుతుంది మీలాంటి అన్ఎంప్లాయ్స్ కావచ్చు ఎవరికైనా, మీన్స్ రిలీవ్ అయిన వాళ్ళు, పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి? యూనిటీ సార్, ఇన్ని కంపెనీస్ ఒకే చోట గేదర్ అవ్వడం అనేది మంచి ఆపర్చునిటీస్ అనుకుంటున్నాను. అంటే లోకేష్ గారు ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో హామీ ఇచ్చారో అందులో భాగంగా అయితే ప్రస్తుతానికి అయితే ఇటువంటి మంగళగిరిలో జాబ్ మేళా పెడుతున్నారు. 50కి పైగా కంపెనీలు 5000కి పైగా ప్లేస్మెంట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ చెప్పినట్టుగానే వెంటనే ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా స్టేజ్ పైనే ఇష్యూ చేస్తున్నారు, అంటే ఆఫర్ లెటర్స్ కూడా. ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకే రోజు ఇంటర్వ్యూ అయిపోయి ఆఫర్ లెటర్ రావడం అంటే అంత ఈజీ కాదు కదా, అంటే చాలామంది వెయిట్ చేయమంటారు. అవును, హ్యాపీగా అనిపిస్తుంది. గత గవర్నమెంట్లో ఎట్లాంటివి ఏమైనా జరిగాయమ్మా? లేదు. మీరు ఎప్పుడు రిలీవ్ అయ్యారు? అది 20 రీసెంట్గా. రీసెంట్గా రిలీవ్? డిగ్రీ అయిపోయినా ఎంబీఏ చేస్తారా? ఇంకా గ్యాప్ ఉందా మధ్యలో? మధ్యలో 1 ఇయర్ గ్యాప్ ఉంది. ఎలా ఉంది లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు కదా, వర్కింగ్ ఎలా ఉంది? అయింది బాగుంది, ఇంకా మంచి ఆపర్చునిటీస్ తెస్తారని చెప్పి అనుకుంటున్నాము. ఓవరాల్గా అంటే గత గవర్నమెంట్లో ఎక్కడ కూడా చదువుకున్న వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు సరిగా లేవు, పక్క రాష్ట్రాలకు పోయే అవకాశం ఉండేది, పోవాల్సి వచ్చేది. సో మరి ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడైతే బాగుంది. అమ్మా మీ పేరు? గౌతమి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? గుంటూరు నుంచి వచ్చాను. ఇంత ముందు ఎప్పుడైనా అటెండ్ అయ్యారా జాబ్ మేళకి? ఇదే మొదటిసారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఎట్లా ఉంది ఆర్గనైజేషన్ మొత్తం? చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. వచ్చిన వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు, డ్రింకింగ్ ఫెసిలిటీ చేశారు, ఎండ్ కొట్టకుండా టెంట్స్ కూడా వేశారు. చాలా బాగా ఐటీ మినిస్టర్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇంత త్వరగా జాబ్ మేళా పెడతారు, 50కి పైగా కంపెనీలు ఎక్కడే తీసుకొస్తారు, ప్లస్ 5000కి పైగా ప్లేస్మెంట్స్ కూడా ఎక్కడ ఇప్పిస్తానని చెప్తున్నారు? లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కొంచెమే నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇక్కడ 50+ కంపెనీస్ ఇస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా ఉంది ఐటీ మినిస్టర్ గారు, లోకేష్ గారు ఎలా పనిచేస్తున్నారు? జాబ్స్ మీద ఫ్రెషర్స్కి అండ్ ఇంకా జాబ్స్ రాని వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఊర్లోనే కాదు, తర్వాత మా ఊర్లో కూడా ఒకటి అరేంజ్ చేస్తున్నారు అని నాకు తెలిసింది. సో చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉండేది అంటే ఎవరైనా స్టూడెంట్స్కి సంబంధించి లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉండేది అంటే రిలీవ్ అయిన వాళ్ళకి ప్లేస్మెంట్స్, అంటే జాబ్ ఎంప్లాయ్మెంట్ మన రాష్ట్రం ఉండేది కాదు, బయటకు వెళ్లాల్సి వచ్చేది అని చెప్పేవారు. నిజమేనది? గత గవర్నమెంట్లో ఏం లేవా? అంటే నేను ఇయరే పాస్ అవుట్ కాబట్టి నాకు సీనియర్స్తో మాట్లాడుకుంటారు కదా, 5 ఇయర్స్లో జాబ్స్ అయితే అంతగా లేవు. లాస్ట్ గవర్నమెంట్ ఓన్లీ ఫేస్డ్ విత్ డెవలప్మెంట్ లైక్ సమ్ అమ్మఒడి, దట్ కైండ్ ఆఫ్ ఓన్లీ దే ప్రొవైడెడ్. దిస్ గవర్నమెంట్ వెరీ రిలే విత్ ద జాబ్స్, ఎస్పెషల్లీ కోర్ జాబ్స్. మెనీ కంపెనీస్ ఆర్ కేమ్ ఫ్రమ్ కోర్ సైడ్, లైక్ నాట్ నాన్ ఐటీ, సమ్ కోర్ కంపెనీస్ ఆల్సో కేమ్, లైక్ ఫార్మా హెట్రోదోస్ కంపెనీస్ ఆర్ కేమ్. ఇట్స్ గివ్స్ హెల్ప్, వెరీ హెల్ప్ఫుల్ టు ద పాస్డ్ అవుట్ స్టూడెంట్స్. దిస్ ఇస్ వెరీ హెల్ప్. గతంలో ఎక్కడ కూడా అభివృద్ధి, డెవలప్మెంట్ లేదు, కంపెనీస్ రాలేదు, అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు రాలేదని చెప్పేవారు. మరి 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? గతంలో క్యాపిటల్ కూడా లేదు మన రాష్ట్రానికి అని చెప్పి చాలా మీమ్స్ వచ్చాయి మన ఏపీ స్టేట్ పైన. సో ఈ 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది, ఎందుకంటే అమరావతిని ఇంకా క్యాపిటల్గా అనౌన్స్ చేస్తారు. హ్యాపీ టు హియర్ వీ హ్యాడ్ అమరావతి ఈజ్ ద క్యాపిటల్ టు అస్. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ బికాస్ లాస్ట్ టైమ్ వీఆర్ ఇన్ సమ్ ఇలిగేషన్స్ లైక్ 3 క్యాపిటల్స్ దోస్. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్, వెరీ హ్యాపీ టు హియర్. మన ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మీరు విజయవాడ నుంచి వచ్చాం. విజయవాడ నుంచి వచ్చారు. ఇదే ఫస్ట్ టైమా మెగా జాబ్ మేళాకి రావడం మీరు? జాబ్ మేళా ఫస్ట్ టైం. జాబ్ మేళా ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది లోకేష్ గారు మెగా జాబ్ మేళా ఇక్కడ నిర్వహిస్తున్నారు మంగళగిరిలో, 50కి పైగా కంపెనీలతో ప్లస్ 5000కి పైగా ఎంప్లాయీస్కి ఇక్కడ అవకాశం కల్పిస్తామని చెప్పేస్తే చెప్తున్నారు, ఎలా జరిగింది జాబ్ మేళలో మీరు పార్టిసిపేట్ చేశారు, ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? అరేంజ్మెంట్స్ అంగరంగ వైభవంగా ఉన్నాయండి. జాబ్ మేళా అనేది నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం 0 నుంచి PG వరకు వాళ్ళకు కూడా తన అవకాశాన్ని కల్పిస్తాం. చాలా గొప్ప వరం ఇది నారా లోకేష్ గారు. బ్రింగ్ బాబు బ్యాక్ టు పుట్ అవుట్ స్టేట్ ఆన్ ద ట్రాక్. మా అమరావతి మంగళగిరి అభివృద్ధి, అమరావతి అభివృద్ధి ఒక్క నారా లోకేష్ గారితోనే సాధ్యం. మీరు ఏం చదువుకున్నారు, మీరు ఏం క్వాలిఫికేషన్? ఏంటి మీది? ఎంబీఏ. హెచ్ఆర్. ఎప్పుడు రిలీవ్ అయ్యారండి మీరు ఎంబీఏ? నేను ఎంబీఏ నాది కంప్లీట్ అయిపోయి 2020.
చేశాను ఇంకా బెటర్ ఆపర్చునిటీ కోసం అని చెప్పి ఒక అడుగు ముందుకేసి దీనికి అటెండ్ అయ్యాం. దేంట్లో సెలెక్ట్ అయ్యారా మీరు? సెలెక్ట్ అయ్యాం సార్. ఆఫర్ లెటర్ ఇచ్చారా మీకు? ఇచ్చారు. ఎందులో సెలెక్ట్ అయ్యారండి మీరు, ఏ కంపెనీలో? హెల్త్ కేర్. హెల్త్ కేర్ లో సెలెక్ట్ అయ్యారు. ఏంటి ఎంత సాలరీ, ఎంత బేసిక్ ప్రైస్? 25. అంటే చాలా వరకు చాలా మంది అంటే ఇట్లాంటి జాబ్ మీద నిర్వహిస్తారు కానీ ఆఫర్ లెటర్స్ అవ్వకపోవడం, తర్వాత రిజల్ట్ చెప్తా అని చెప్పి పంపించడం, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, అలా కాకుండా సింగిల్ డేలోనే జాబ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆఫర్ లెటర్ కూడా వెంటనే ఇచ్చేయడం, ఒకవేళ సెలెక్ట్ అయితే ఎలా అనిపిస్తుంది? ఇది చాలా బాగుంటుంది అండి, ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి బీటెక్ అయిపోయి చాలా మంది నిరుద్యోగులు సరైన ఉద్యోగాలు లేక సిమెంట్ పని కానీ వాటిలు కానీ వీటిలు కానీ వెళ్ళిపోతున్నారు. అలా ఒక్కళ్ళు బీటెక్ వాళ్ళనే కాదు, అందరికీ ఇది ఒక గొప్ప అవకాశం అండి. జాబ్ మేళ మనలో ఎంత టాలెంట్ ఉందో మనం ఇంటర్వ్యూ ఫేస్ చేస్తేనే తెలుస్తుంది సార్. అదే మనం ఇంట్లో కూర్చొని మనకు జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది అంటే అవ్వదు. అంటే చెప్పిన పరంగానే లోకేష్ గారు గతంలో ఎన్నికల ముందు ఏదైతే చెప్పారు యువగలం పాదయాత్రలకు సంబంధించి, ఏపీలో ఉన్న యువతకి 20 లక్షలకు పైగా ఉపాధి కల్పిస్తామనేసి ఆయన చెప్పారు, దానిలో భాగంగానే ఆయన ముందడుగు వేస్తున్నారా మరి? వేస్తున్నారండి, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి ఇంకా అదిరిపోద్ది, ఎన్నడూ చూడని విధంగా ఉంటుంది అభివృద్ధి. ఎందుకంటే కీలకమైన 2 శాఖలకు ఆయన మంత్రిగా వ్యవహరిస్తున్నారు, హ్యూమన్ రిసోర్స్ సంబంధించి అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఆయనే ఉన్నారు, అండ్ చదువు అయిపోయిన తర్వాత మనం ఏదైతే ఉపాధి ఉద్యోగం కోసం ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేస్తామో ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఐటీకి కూడా ఆయనే ఉన్నారు మినిస్ట్రీగా. ఎట్లా ఉంది ఆయన వర్కింగ్? హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్ సార్, ఇంకంతకన్నా ఏం చెప్తాం. చాలామంది ట్రోల్ చేశారు కదా లోకేష్కి అంత ఇది లేదు అంటే చాలా విధాలుగా ట్రోల్ చేశారు, ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యాడు తప్ప ఎమ్మెల్యేగా గెలవలేదు, మంగళగిరిలోనే ఓడిపోయాడని చెప్పి అన్నారు. ఎక్కడైతే ఓడిపోయారో ఎక్కడ నెగ్గాలో కాదు సార్, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు గొప్పవాళ్ళని పవన్ కళ్యాణ్ గారు అంటే, లోకేష్ గారు ఎక్కడైతే తక్కువ ఓట్లు వచ్చినాయో రెండోసారి మంగళగిరిలో అదే నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో గెలిచారు సార్, అంతకన్నా ఏం కావాలి సార్ లోకేష్ గారికి? గత 5 ఏళ్ళలో ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ లేదు, పక్క రాష్ట్రాలకు యువతంతా తరలి వెళ్ళిపోయారు, రాష్ట్రంలో కంపెనీస్ లేవు, పెట్టుబడులు రాలేదని చెప్పారు. సో మరి 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది యూత్కి, ముఖ్యంగా యూత్కా సార్? సార్ ప్రతి ఒక్క యువతలో ఏదో ఒక టాలెంట్ ఉంది సార్, దాన్ని పసిగట్టాలి. కొంతమందికి క్రికెట్ అంటే ఇష్టం ఉండిద్ది, కొంతమందికి మూవీస్ అంటే ఇష్టం ఉండిద్ది, మనకి ఏదైతే రంగం ఉంటుందో ఆ రంగంలో మనం పట్టు సాధించాలంటే మనకంటూ మనం ఒక క్రమశిక్షణ పద్ధతిగా మనం వెళ్ళాలి, ఒక టైం టేబుల్ లాంటిది ఒకటి ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయిన రోజు మనం ఖచ్చితంగా ఇవాళ ఓడిపోయినోడు రేపు ఖచ్చితంగా ఏదో రోజు గెలుస్తాడు సార్, కానీ సాధన అనేది ముఖ్యం దేనికైనా సరే. ఎలా ఉంది చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎలా ఉంది పరిపాలన స్టేట్లో? చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్పాలి సార్, ఆయన ఇప్పటికీ అంత వయసులో ఉన్నా సరే ఆయన ఒక కుర్రోళ్ళ పరిగెడుతున్నారు, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తపన పడుతున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తాం సార్, ఆయన డిప్యూటీ సీఎం అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు తను తీయాల్సిన సినిమాలు ఉన్నా సరే ప్రజల కోసం నేను కేటాయించాలని సమయం ఆయన సినిమాలను కూడా పోస్ట్ పోన్ పెట్టుకున్నారు సార్, అంతకన్నా గొప్ప డిప్యూటీ సీఎం ఎక్కడన్నా ఉంటారా సార్? మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఈ 5 నెలల్లో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అని చెప్పేసి అయితే అంటున్నాడు, 5 నెలలు మరో 5 ఏళ్ళు అయితే నేనే ముఖ్యమంత్రిగా తిరిగి వస్తా అని చెప్తున్నారు సార్. ఎవరి నమ్మకం వాళ్ళది సార్, ఎవరి కష్టం వాళ్ళది, మనం ఒకరిని ఇది కూడా చేయలేం, అలా అని ఒకరిని సమర్థించలేం, ఒకరిని వ్యతిరేకించలేం సార్. థ్యాంక్ యూ సార్.